ओम अज्ञानतिमिरांधस्य ज्ञानाञ्जनाशलाकया नमो विद्यमानेन तस्मै श्रीगुरवे नमः। भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रकारे निर्विशेषा शून्यवादी प्रभु नित्यानंद श्रीवासादि गौर हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे नमो ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ఎంతవరకు అయిపోయిందండి నిన్న 19th 19 శ్లోకాస్ కంప్లీట్ చేశాను 19 అయిపోయాయి కంప్లీట్ అయిపోయింది ఈ రోజు 20వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము 19వ అధ్యాయం 20వ శ్లోకం సో ఏం జరుగుతుందండి భరతవర్షం యొక్క వర్ణన జరుగుతుంది అందులో భరతవర్షంలో ఉన్నటువంటి పర్వతాలన్నీ నదులన్నింటినీ మీరు నిన్న దర్శించారు సో నదుల్ని దర్శించాం ప్రభు ఎస్ సో నదుల్ని పర్వతాలన్నింటినీ చూశారు మిగిలినటువంటి విషయాలను చూద్దాం యో అసౌ భగవతి సర్వభూతాత్మన్య వాసుదేవే అనన్య నిమిత్త భక్తి యోగ లక్షణో నానాగతి నిమిత్త విద్యాగ్రంథిరంధన నద్వారేణ యదా హి మహాపురుష పురుష ప్రసంగః కళావతి మాతాజీ చదువుతారా బహు జన్మల పుణ్య పరిపాకమునే మనుజుడు విశుద్ధ భక్తుల సాంగత్యావకాశమును బడయును కర్మబంధమును గూర్చడి అవిద్యా గ్రంథి అంతటా ద్వంద్వమగును విదప భక్తుల సాంగత్య ఫలముగా అతడు దివ్యుడు రాగరహితుడు ఆవాజ్ఞాన సగోచరుడు పూర్ణ స్వతంత్రుడగను వాసుదేవుని భక్తియుక్త సేవను బడయును అట్టి వాసుదేవ భక్తియే నిజమైన మోక్షపథము భాష్యం భాష్యంపై శ్రీల ప్రభువాదుల వారికి జై బ్రహ్మానుభూతి అనున్నది మోక్షారంభము కాక పరమాత్మానుభూతి అనున్నది మోక్ష రాజ్యం వైపునకు చేసేది మరింత పురోగతి అగును కాని మనిషి తాను దేవదేవుని నిత్యదాసుడని ఎరిగినప్పుడు అనగా ముక్తిర్విధాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితి నిజమైన మోక్షమును బడిసినవాడగును ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కడు దేహాత్మ భావనలో తప్పు మార్గములోనే పనిచేయుచున్నాడు కాని మనుజుడు బ్రహ్మభూత స్థితిని బడసినప్పుడు తాను దేహము కాదని దేహాత్మ భావనలో పనిచేయుట వ్యర్థము మరియు తప్పుద్రోవలో చనుటయేనని తెలుసుకోగలడు అంతటా అతని భక్తి యుక్త సేవ ఆరంభము కాగలదు ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 18.54 ఎందు ఇట్లు పలికెను బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం ఈ విధముగా దివ్య స్థితి యందు ప్రతిష్ఠుడనైన వాడు శీఘ్రమే బ్రహ్మానుభూతిని పడసి ఆనంద పూర్ణుడగును దేని కొరకు శోకింపక దేనిని వాంఛింపక అట్టివాడు సర్వజీవులేడ సమత్వ భావమును కలిగి ఉండును అటువంటి స్థితి అందే అతడు నా విశుద్ధ భక్తిని పొందుచున్నాడు భక్తియుక్త సేవయే నిజమైన మోక్షం భగవంతుని సౌందర్యముచే ఆకర్షితుడై ఆ దేవదేవుని పాదపద్మముల చెంత మనస్సు సంలగ్నమైన వాడు తన ఆత్మానుభూతిని సహాయపడని ఎట్టి విషయములందునూ అభిరుచిని కలిగి ఉండడు అనగా
సమస్త లౌకిక కర్మలేడ అతడు ఆకర్షణ కోల్పోవును. ఏషాహేవానందయతి యదా హేవైష ఏతస్మిన్ న దృశ్యేనాత్మే అనిరుక్తే నిలయేన భయం ప్రతిష్టాం వింది విందతేతసో భయం గతో భవతి అని తైత్తిరియోపనిషత్తు 2.7 నందు చెప్పబడినది. జీవుడు తన సుఖము ఆత్మానుభూతి అనగా ఆనందమునకు మూలతత్వం పైననే ఆధారపడి ఉన్నదని పూర్తిగా తెలుసుకునినప్పుడు మరియు భగవంతుని అనగా తన కన్నను ఇంకొక అధికుడు లేనివాడు నిత్య సేవలో నెలకొనినప్పుడు ఆధ్యాత్మికము సుఖమయమునైన జీవితమును సుస్థిరుడగును. హరే కృష్ణ ప్రభు. సో ఇంత ముందు శ్లోకంలో ఆధ్యాత్మిక పురోగతి సాధించడం కోసం వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఈ వర్ణాశ్రమ ధర్మ విధానము అనేటువంటిది ఓన్లీ భరతవర్షంలో మాత్రమే ఉంది. ఓకే, ఈ భరతవర్షంలోని ఉన్నటువంటి ప్రజలు మాత్రమే వర్ణాశ్రమ ధర్మ విధానాలని అనుసరిస్తూ వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తూ చివరికి ముక్తి మార్గం ద్వారా అంటే విష్ణు భక్తి చేసేటువంటి స్థాయి వరకు ఎదుగుతారు. అయితే ఒకవేళ మనం నిన్న చెప్పుకున్నాం, విష్ణు భక్తి ప్రత్యక్షంగా డైరెక్ట్గా చేయగలిగితే కనుక వర్ణాశ్రమ ధర్మ విధానం ద్వారా విష్ణు భక్తి వరకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అంతిమ లక్ష్యం, వర్ణాశ్రమ ధర్మ విధానం యొక్క అంతిమ లక్ష్యం కూడా విష్ణు భక్తే. సో దాన్ని ఇక్కడ 20వ శ్లోకంలో డైరెక్ట్గా వాసుదేవుడికి భక్తి యోగంలో కనుక నువ్వు ఉండగలిగితే, వాసుదేవుడికి భక్తియుత సేవలు కనుక నువ్వు చేయగలిగితే అది అత్యుత్తమమైనటువంటి లాభాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అదే నిజమైనటువంటి మోక్ష పదము. అంటే మనం యాక్చువల్గా బ్రహ్మభూత స్థితిలో నెలకొనాలి. బ్రహ్మభూత స్థితిలో నెలకొనడం అంటే ఏమిటి? బ్రహ్మభూత స్థితి అంటే ఏమిటి అని అంటే మనం శరీరం కాదు, మనం ఆత్మ అని తెలుసుకొని ఈ ఆత్మ యొక్క నిజస్థితిని తెలుసుకోగలగడం ఏదైతే ఉందో అది బ్రహ్మభూత స్థితి. ఓకే, అంటే ఏంటి, నేను ఆత్మ అయితే ఏంటి, నేను ఆత్మనైతే ఏంటి, ఏంటి తేడా అంటే శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకున్నంత మాత్రాన మనకి పూర్తిగా ముక్తి వచ్చేసినట్లు కాదు. ఈ ఆత్మ యొక్క నిజస్వభావాన్ని కూడా తెలుసుకోగలగాలి. ఈ ఆత్మకి భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు ఈ బ్రహ్మభూత స్థితిలో నెలకొన్నట్లు. ఎప్పుడైతే మనం బ్రహ్మభూత స్థితిలో నెలకొంటామో మనం చేసేది అప్పుడు భక్తి యోగం మాత్రమే. మనకు అర్థమైపోతుంది శరీరానికి సంబంధించినటువంటి ఏ కర్మ మనకి ముక్తిని ఇవ్వదు, మనము ఆత్మకి సంబంధించినటువంటి కర్మలే చెయ్యాలి, ఆత్మకి సంతృప్తి కలిగించేటువంటి కర్మలే చెయ్యాలి అనేటువంటి విషయం అనేటువంటి మనకి ఎప్పుడైతే మనం బ్రహ్మభూత స్థితిలో ఉంటామో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక కర్మ ఏమిటి అని అంటే భక్తి యోగం. సో భక్తి యోగం మాత్రమే చేస్తారు. అయితే ఆ భక్తి యోగం కూడా ఎవరికి చేస్తాము, భక్తి యోగం కూడా ఎవరిని భగవంతుడిగా భావిస్తాము అని అంటే వాసుదేవుణ్ణి భగవంతుడిగా భావించి చేసేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి యోగము. సో ఆ భక్తి యోగంలో నెలకొన్నటువంటి వ్యక్తి మాత్రమే నిజమైనటువంటి మోక్ష పదాన్ని పొందినట్టు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మోక్షాన్ని మనము భక్తి యోగంలో ఉంటే కూడా పొందినట్లే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే మనం ఏదో శరీరాన్ని వదిలేసి భగవంతుడి యొక్క లోకానికి వెళ్ళినప్పుడు మాత్రమే భక్తి యోగంలో ఉన్నట్లు కాదు, మనం ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితిలో నిలిచి భక్తి యోగంలో నిలబడతామో అప్పుడు కూడా మనం ఈ శరీరంలో ఉండి కూడా మోక్షాన్ని సాధించినట్లే అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే ఇక్కడ చూడండి, మనకి 15.18.5.4లో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పారు అని అంటే, ఎవరైతే దివ్య స్థితిలో ఉంటారో అంటే బ్రహ్మభూత స్థితిలో ఉంటారో అలాంటి అంటే బ్రహ్మానుభూతిని పడసినటువంటి వాడు ఆనంద పూర్ణుడవును అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా నిరంతరము తీత సేవలు మాత్రమే చేస్తారు భగవంతుడికి. అందుకని చూడండి, దేని కొరకు శోకింపక, దేని కొరకు వాంఛింపక, సర్వజీవులు ఇలా సమభావాన్ని కలిగి ఉండేటువంటి వాడు అలాంటి వ్యక్తి మాత్రమే భక్తి యోగంలో విశుద్ధ భక్తిని పొందటానికి అర్హుడవుతున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. సో తైత్తిరీయ ఉపనిషత్తు నుంచి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఏం చెప్తున్నారు అని అంటే, ఆత్మానుభూతి పైననే జీవుడి యొక్క సుఖము అనేటువంటిది ఆధారపడి ఉన్నది. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో వాడు భగవంతుడి యొక్క నిత్య సేవకుడుగా మారిపోతాడు. అది నిజమైనటువంటి ఆధ్యాత్మికత్వము. అది మనకి ముక్తి మార్గాన్ని సుస్థిరం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 21. ఏతదేవ హి దేవా గాయంతి ఏత దేవ హి దేవా గాయంతి గాయంతి
అమీషాం కిమకారి శోభనం అహో అమీషాకారి శోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిః ఏర్జన్మ లబ్ధం నృషు భారత జిరే ముకుంద సేవోపకైక పైకం స్పృహాహినః హరే కృష్ణ. ఆధ్యాత్మిక అనుభూతికి మానవ జన్మయే మహాదత్తమగు స్థితి కనుక స్వర్గమందలి దేవతలు ఈ విధముగా పలుకుదురు. భారత వర్షమున జన్మించిన మానవుల విషయమున ఇది మహాద్భుతమై ఉన్నది. గతమున వారెంతో పుణ్యమునర్చి ఉండవచ్చును, లేదా ముకుందుడే వారి పట్ల ప్రసన్నుడై ఉండవచ్చును. లేనిచో అనేక రకములుగా భక్తియుక్త సేవలో వారెట్లు నెలకొనగలరు? దేవతలమైన మేము భక్తి యోగ నిర్వహణకై భారత వర్షమున మానవ జన్మను అభిలషించగలమే గాని ఈ మానవులు అచ్చట ఇదివరకే భక్తి యోగమున నెలకొని ఉన్నారు కదా. భాష్యం చదవండి. ఈ సత్యము చైతన్య చరితామృతము ఆది లీల 9.41 నందు మరింతగా ఇట్లు వివరించబడింది. భారత భూమి తే హైల మనుష్య జన్మ యారా జన్మ సార్థక కరి కర పర ఉపకార. భారత భూమి యందు మానవ జన్మను బరచిన వాడు తన జన్మను సార్థకమనుచుకుని ఇతరుల లాభము కొరకై పని చేయవలెను. భక్తి యోగ నిర్వహణకై భారత వర్షమున ఎన్నియో అవకాశములు సౌకర్యములు కలవు. ఇచ్చట ఆచార్యులందరూ తమ అనుభవమును పంచియున్నారు. అంతేగాక శ్రీ చైతన్య మహాప్రభు స్వయముగా అవతరించి ఆధ్యాత్మిక జీవనమున పురోగమించుచు భగవద్భక్తిలో సుస్థిరముగా నెలకొనుటెట్లో ఉపదేశించిరి. కనుక ఈ కోణములో చూచినచో భక్తి యోగ విధానమును సులభముగా అవగతము చేసుకుని దానిని అనుసరించుచు జీవితమును ధన్యము చేసుకున్నప్పుడు భారత వర్షము ఒక విశేషమగు స్థానమై ఉన్నది. ఆ రీతిగా ఎవడేని భక్తిలో జీవితమును ధన్యము చేసుకుని పిదప ఆ భక్తి యోగమును ప్రపంచమంతటను ప్రచారము కావించినచో ప్రపంచ జనులందరూ నిజముగా లాభపడగలరు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. భారత వర్షం గురించి దేవతలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. భారతవర్షంలో జన్మించడం అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. మానవ జన్మ పొందడం అనేటువంటిదే ఒక గొప్ప విషయం అయితే, మానవ జన్మ కూడా భారత వర్షంలో పొందడము అనేటువంటిది ఇంకా గొప్ప విషయం. అంటే ఏ అమెరికాలోనో లేకపోతే ఏ లండన్లోనో ఒక మనిషిలాగా పుట్టిన దానికంటే భారతదేశంలో ఒక మనిషిలాగా పుట్టడానికి దానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే తేడా, భారతవర్షంలో పుట్టినటువంటి వ్యక్తి భక్తి యోగంలో ఉంటాడు. భక్తి యోగంలో ఉండటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మ విధానం ఉంది, ఇక్కడ భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది, ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎక్కువగా ప్రచారం చేయడం అనేటువంటిది జరిగింది. సనాతన ధర్మాన్ని నమ్ముతారు. ఇంకా భగవంతుడికి భక్తియుత సేవలు చేయటంలో ఆనందాన్ని కూడా పొందుతారు. సో ఇలా చూస్తే భగవంతుడి యొక్క అవతారాలు కూడా భారత వర్షంలోనే జరిగాయి. గొప్ప గొప్ప రాజులు భగవంతుడి అవతార రూపంలో వచ్చినటువంటి వాళ్ళు, శక్తి అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, భగవంతుడి యొక్క వివిధ ఇతర లీలలు ఇవన్నీ కూడా భారత వర్షంలోనే చేయటం జరిగింది. సో అందుకని ఎక్కడైతే భగవంతుడు అవతరించారో అక్కడ జన్మ తీసుకోవడము అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే మనము అలాంటి జన్మ తీసుకుని ఉంటాం. దేవతలు ఏమనుకుంటున్నారు, ఎక్కడైతే భగవంతుడు అవతరిస్తారో అక్కడ జన్మ తీసుకుంటే భక్తి యోగం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి భారత వర్షం అందుకు అనువైనటువంటి. సో ఎందుకు దేవతలు దేవతాలోకాలలో భగవంతుడికి భక్తియుత సేవ చేయలేరు, భారత వర్షంలో మాత్రమే ఎందుకు చేయగలరు అని అంటే, ఎందుకంటే భగవంతుడు అవతరిస్తారు ఎక్కడికి, కలి భూమి మీదకి అవతరిస్తారు. సో దేవతాలోకాల్లో అవతరించాల్సినటువంటి అవసరం లేదు. దేవతలందరూ కూడా ఆల్రెడీ భగవంతుడి యొక్క సేవకులుగా ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలను చేస్తూనే ఉన్నారు. ఇక్కడ అధర్మం నెలకొని ఉన్నప్పుడు లేకపోతే భక్తులను రక్షించడం కోసము ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి
ఈ లోకంలోనే ఉన్నాయి కాబట్టి ఈ లోకానికే భగవంతుడు అవతరిస్తారు. సో భగవంతుడు అవతరించేటువంటి లోకంలో మనం కూడా ఉండగలిగినటువంటి భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉన్నట్లే. సో అలాంటప్పుడు దేవతలకు పొందనటువంటి, దేవతలు పొందనటువంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని భారతవర్షంలో జన్మించినటువంటి మనుషులు పొందుతున్నారు. అందుకని దేవతలు కూడా భారతవర్షంలో జన్మించాలి అని అనుకుంటారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే, భారతవర్షంలో మనుషులు జన్మించాలి అని అంటే వాళ్ళు ఇతర జన్మంలో ఏదో పుణ్యం చేసుకుని ఉండాలి, లేదు అంటే కనుక భగవంతుడి యొక్క మహోన్నతమైనటువంటి కరుణ మన మీద ఉండి ఉండాలి. అంటే భగవంతుడు కరుణించారు వీళ్ళని, అందుకనే వీళ్ళు భారతవర్షంలో మనుషులుగా జన్మించారు. లేదంటే వీళ్ళకి అంత అర్హత ఉంది, భారతవర్షంలో మనుషులుగా జన్మించేంత అర్హత ఉంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఇతర జన్మంలో, పూర్వ జన్మంలో వాళ్ళు అంత గొప్ప కార్యాలు చేసి ఉన్నారు, అంత గొప్పగా భక్తి యోగంలో నిలబడి ఉన్నారు, భక్తియుత సేవలు చేసి ఉండి ఉండవచ్చు, పుణ్యాలను సంపాదించి ఉండవచ్చు. అందుకనే వాళ్ళు భారతవర్షంలో మళ్ళీ భక్తులుగా జన్మించడం అనేటువంటిది సాధ్యమైంది. అలాంటి భారతవర్షంలో జన్మించినటువంటి మనము ఒకవేళ భక్తులుగా మనం కనుక మారలేకపోతే మనం భారతవర్షంలో జన్మించి కూడా ఆ జన్మను వృధా చేసుకున్నట్లు అవుతుంది. ప్రత్యేకించి మానవ జన్మ ఎలాగో వృధా చేసుకుంటున్నాం, భారతవర్షంలో జన్మించేటువంటి అవకాశాన్ని కూడా మనం వృధా చేసుకున్నట్లే అయిపోతుంది అన్నమాట. సో అందుకని దేవతలు ఏమనుకుంటున్నారు అంటే, భక్తి యోగాన్ని కనుక ఒకవేళ నేను అవలంబించాలి అని అంటే నేను దేవతాలోకాల్లో కంటే కూడా నేను భారతవర్షంలో జన్మిస్తే నాకు అది సాధ్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే దేవతాలోకాల్లో అనేక రకాలైనటువంటి సుఖాలు ఉంటాయి. దేవతాలోకాలంటేనే సుఖాలు అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి లోకాలు. ఎప్పుడైతే వ్యక్తికి సుఖాలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వ్యక్తి భక్తి యోగాన్ని నిర్వహించేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అన్ని సుఖంగా, అన్ని సంతోషంగా, అన్ని చక్కగా ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. సో అన్ని నాకు నాకు నా అదృష్టం కొద్ది, నాకున్నటువంటి అర్హత కొద్ది, నాకు అన్ని బాగానే ఉన్నాయిలే, ఇంకా నాకు భగవంతుడి సహాయం ఎందుకు అని అనుకుంటాడు. అదే భారతవర్షంలో జన్మించినటువంటి వ్యక్తికి అలా అన్ని సుఖాలే ఉండవు, అడుగడుగునా కష్టాలు, సో అడుగడుగునా ఇబ్బందులు. దానికి తోడు అడుగడుగునా మనకి భగవంతుడు గుర్తొచ్చేటువంటి సన్నివేశాలు, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ గుడికి వెళ్ళినా, ఏ ఏ ఏ మా ఏ ఏ దారిలో వెళ్ళినా కానీ ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క గుడి ఉంటుంది. ఓకే, సో ఏ రాయిని చూసినా కానీ భగవంతుడు అని చెప్పేసి మనం మొక్కుతాం. సో ఆ విధంగా మనకి అన్ని రకాలుగా అంటే అనేక రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అనేక రకాలుగా భక్తులుగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో భక్తిని కూడా ఎక్కువగా చేయడానికి అవకాశంగా ఉన్నటువంటి పరిసరాలు మనకి ఉన్నాయి కానీ దేవతాలోకాల్లో లేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే భక్తి యోగము అనేటువంటిది చెయ్యాలి అని అంటే మనకు దేవతలు కూడా భౌతిక మన లోకానికి వచ్చి, మానవ లోకానికి వచ్చి, భారతవర్షానికి వచ్చి వాళ్ళు భక్తి యోగంలో చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, కిం దుష్కరైర్న క్రతుభిస్తపో వ్రతై, కిం దుష్కరైర్న క్రతుభిస్తపో వ్రతై, నారాయణ పాద పంకజ, స్మృతి స్మృతి ప్రమృష్టాతిశయేంద్రియోత్సవా, హరే కృష్ణ ప్రభుజీ. నేనేనా ప్రభుజీ? హరే కృష్ణ. దేవతలు ఇంకను ఇట్లు పలుకుదురు, యజ్ఞములు తపస్సు వ్రతములు దానముల వంటి ఎన్నియో బహు కష్ట కార్యములను వరించిన పిమ్మటే ఈ స్వర్గలోక వాస స్థానము మేము పొందితిమి. కానీ ఈ కార్యసిద్ధి వలన ఒణగూడిన ప్రయోజనమేమిటి? ఇచ్చట మేము అపారమగు ఇంద్రియ సౌఖ్యమును అనుభవించుచున్నామన్నట మాట నిస్సందేహమే. అయినను నారాయణ పాద పంకజములను స్మరింపజాలకున్నామే. అధికమగు ఇంద్రియ భోగం వలన అతని పాదాంబుజములను దాదాపుగా మేము విస్మరించితిమి. భాష్యం చదువుతాము. మనం చెప్పుకున్నట్లు దేవతాలోకాల్లోకి ఎవరు వెళ్తారు? దేవతాలోకాల్లోకి దేవతలుగా జన్మించాలన్నా కానీ, దేవతాలోకాల్లో మామూలుగా మనము దేవతాలోకాల్లో జన్మించేటువంటి అవకాశం రావాలన్నా కానీ, మనము ఇంతకుముందు మానవ లోకంలో ఉన్నప్పుడు మనం అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, దానాలు, తపస్సులు,
వ్రతాలు చేసి ఉండుండాలి. సో అవన్నీ కూడా భగవంతుడికి భక్తియుత సేవగా కాకుండా ఇవన్నీ కూడా ఏదో భౌతిక లాభం కోసం చేసి ఉండి ఉండాలి. అలా చేసి ఉండడం వల్ల ఆ భౌతిక లాభమే మనకి దేవతాలోకాల్లో పుట్టడం వల్ల కలుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ అవుతున్నారు, ఏంటి అంటే అయ్యో నేను ఇలాంటి తప్పు చేశానే అని చెప్పేసి. ఎందుకంటే దేవతాలోకాల్లో జన్మించడమే ఇప్పుడు మనము మనం అంటూ ఉంటాం కదా, సో స్వర్గలోక ప్రాప్తి రస్తు. సో ఇలాంటి మన దీవెనలు చేస్తుంటాం. ఎందుకంటే స్వర్గలోకము ప్రాప్తి పొందడము అనేటువంటిది అల్టిమేట్ సంతోషం, అల్టిమేట్ సుఖం అని ఇంతకాలం మనం అనుకున్నాం కాబట్టి అలాంటి సుఖం పొందాలి అని చెప్పేసి మనము దీవెనలు కూడా చేస్తూ ఉంటాం. మనం కూడా అలానే కోరుకొని మనం కూడా మన యొక్క ఆధ్యాత్మిక కర్మలు చేస్తూ ఉంటాం. సో ఇలాంటి అంటే ఇప్పుడు కొంతమంది చూడండి యజ్ఞాలు యాగాలు ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇబ్బందులను తొలగించుకోవడం కోసం, భౌతికంగా ఉన్నతిని పొందడం కోసం కూడా ఇలాంటి యజ్ఞయాగాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలాంటి యజ్ఞయాగాలు చేసినప్పుడు వాళ్ళకి తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏమిటి అని అంటే స్వర్గలోక ప్రాప్తి. సో స్వర్గలోక ప్రాప్తి పొందినటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే అయ్యో మేము ఏం సాధించాము, అలాంటి యజ్ఞాలు చేసి ఇలాంటి ప్రదేశానికి వచ్చి ఇలా సుఖాలను అనుభవిస్తున్నాము తప్ప మేము భగవంతుడిని స్మరించలేకపోతున్నాము అని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి సుఖ సౌఖ్యాల వలన వాళ్ళు భగవంతుని స్మరించడం అనేటువంటిది కష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. దాదాపుగా భగవంతుని విస్మరించేసాము అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. భాష్యం, భరత వంశం ఎంతటి మహోన్నతముగనగా మహోన్నత స్థానం అనగా దాని అందు జన్మించిన వాడు స్వర్గాది లోకములను బడగలుగుటే గాక నేరుగా భగవద్ధామమును కూడా చేరగలడు. ఈ విషయము నే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.25 నందు ఇట్లు పలికింది. యాంత దేవవ్రత దేవా పితృ యాంతి పితృ వ్రత భూతాని యాంతి భూతేచ యాంతి మధ్యాపి నోపిమా. దేవతలను పూజించువారు దేవతల్లో జన్మించరు, పితృదేవతలను పూజించువారు పితృదేవతలను చేరగా భూత ప్రేతములను పూజించువారు వాణి ఎందే జన్మించరు, కానీ నన్ను పూజించువారు నాతోనే నివసించరు. భారత వర్ష వాసులు సాధారణంగా వేద నియమములను పాటించుతూ గొప్ప యజ్ఞములను నిర్వహించుతున్నారు, తత్ఫలితంగా వారు స్వర్గాది లోకములను పొందుతురు, కానీ అట్టి వాణిని పొందుట వలన లాభం ఏమిటి? ఈ విషయమునే భగవద్గీత క్షీణే పుణ్య మర్త్య లోకం విశంతి అని పలికినది. యజ్ఞ దాన పుణ్య ఫలములు నశించినంతనే జీవుడు తిరిగి క్రింది లోకములకు అరదించి జరణ మరణ క్లేశములను అనుభవించవలసి ఉండును, కానీ కృష్ణ భక్తుడైన వాడు కృష్ణుడి చెంతకే చేరవచ్చును. అంటే యంతి మధ్యాపి నోపిమా అంటున్నారు. కనుక స్వర్గలోకములను బడసినందులకు దేవతలు కూడా చింతిస్తున్నారు. భారత వర్షమున జన్మను బడసడి మహాదవకాశం లభించనందులకు ఆ స్వర్గవాసులు దుఃఖితులగుచున్నారు. అట్టి లాభము లభించకపోవడమే గాక వారు అత్యున్నతమగు ఇంద్రియ భోగముచే విమోహితులగుదురు. దానివల్ల వారు మరణ సమయమున నారాయణ పాద పద్మాలను విస్మరించరు. సారాంశం ఏమనగా భారత వంశమున మానవ జన్మను బడసిన వాడు దేవదేవుడకు శ్రీకృష్ణుడు స్వయముగా వసిగిన ఉపదేశములను తప్పక పాటింపవలను. యద్వంతా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్ధామమును అంటే వైకుంఠ లోకములు లేదా అత్యున్నత వైకుంఠ లోకమగు గోలోక బృందావనము చేరి భగవంతుని సాన్నిధ్యమున సచిదానందమయ జీవనమును గడుపుటకే ప్రతి ఒక్కరూ యత్నించవలెను. హరే కృష్ణ. ఓకే, సో దేవతలు అనుకుంటున్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే స్వర్గలోకంలో జన్మించాలి లేకపోతే దేవతాలోకాల్లో జన్మించాలి అని అంటే మనము ఇంతకుముందు దేవతలకి పూజలు చేసి ఉండాలి. సో అప్పుడు మనము దేవతాలోకాల్లో జన్మించేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి భగవద్గీత 9.25 ఏమని చెప్తున్నారు అని అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము అంటే అందరూ ఒకటే, ఎవరికి పూజిస్తే ఏంటి అనుకుంటాం, నిరాకారం అయితే ఏంటి, సాకారం అయితే ఏంటి, లేకపోతే ఆ అవతారం అయితే ఏంటి, ఈ అవతారం అంటే ఏంటి, ఆ దేవుడైతే ఏంటి, ఈ దేవుడైతే ఏంటి, ఎవరికి పూజించినాం ఒకటే, ఏమని చేసినాం ఒకటే, అంత భక్తిలే అంటారు. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. మీరు చేస్తున్నటువంటి భక్తికి బట్టి మీరు ఏదైతే ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధనని బట్టి మీకు మీ యొక్క డెస్టినేషన్ అనేది ఉంటుంది. అంటే మనం ఒకవేళ దేవతలను పూజించామనుకోండి, మనం దేవతలను కూడా మనం పరిపూర్ణంగా పూజించట్లేదు. మన ప్రాబ్లం ఏమిటి అని అంటే దేవతలను కూడా పూజిస్తున్నాం కానీ దేవతల యొక్క భక్తి కూడా మనది పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు.
అక్కడ కూడా మన స్వార్థమే ఉంది. సో కాకపోతే మనం ఒకవేళ దేవతలను పూజించి ఉన్నట్లయితే అది కూడా పరిపూర్ణంగా, ఏ విధంగా అయితే మనం కృష్ణ భక్తి భావంలో పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటాము ముక్తి సాధించడం కోసం, అలాంటి పరిపూర్ణమైనటువంటి భక్తిని దేవతల యెడ కూడా ప్రదర్శించినట్లయితే పుణ్యాన్ని కనుక మనం పొంది మనము దేవతాలోకాలకి వెళ్తాం. దెయ్యాలను పూజిస్తే దెయ్యాలలోకాలకి వెళ్తాం, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకాలకి వెళ్తాం. అంతేకాని ఎవరిని పూజించినా కానీ ఏం చేసినా కానీ గమ్యం ఒకటే అని అనుకుంటే కుదరదు. ఇంకోటి చూడండి, మనం అనేక అవతారాలను కూడా పూజిస్తున్నాం. భగవంతుడి యొక్క అవతారాలు, విష్ణు భగవానుడి యొక్క అవతారాలు, మరి ఈ అవతారాలన్నింటినీ పూజించిన ఏ అవతారాన్ని పూజించినా ఒకటేనా అంటే అది కూడా కాదు. అక్కడ కూడా చూడండి, మనము ఏ దేవతను పూజిస్తే దేవతాలోకానికి వెళ్తాం. విష్ణు భగవానుడి యొక్క అవతారాలు అనేక రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి. ఏ అవతారాన్ని పూజిస్తే ఆ అవతారానికి సంబంధించినటువంటి వైకుంఠ లోకానికి, మనం ఒకవేళ రాముడిని పూజిస్తే రాముడి యొక్క లోకానికి వెళ్తాం, కృష్ణుడు పూజిస్తే కృష్ణుడి లోకానికి వెళ్తాం, విష్ణువుని పూజిస్తే వైకుంఠ లోకం, విష్ణువు యొక్క వైకుంఠానికి వెళ్తాం. అంటే ఆధ్యాత్మిక లోకంలో ప్రతి అవతారానికి ఒక వైకుంఠ లోకం ఉంది. సో మనము డిఫరెన్స్ ఏంటి అని అంటే, విష్ణు అవతారాల పూజలకి లేదు అని అంటే దేవతల పూజలకి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, దేవతల పూజలు చేయటం వల్ల మనం దేవతాలోకాలకి వెళ్ళినప్పుడు తిరిగి మన పుణ్యఫలం అనేటువంటిది నశించిన తర్వాత తిరిగి మళ్ళీ మత్స్యలోకానికి రావడం అనేది జరుగుతుంది. మత్స్యలోకం అంటే ఎక్కడైతే కర్మలు చేసి మళ్ళీ పుణ్యాన్ని అర్జించగలుగుతామో అలాంటి ప్రదేశాన్ని మత్స్యలోకము అని. సో అలాంటి ప్రదేశానికి మళ్ళీ మనం తిరిగి రావాల్సి వస్తుంది. కానీ వైకుంఠలోకాలకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు. సో అది డిఫరెన్స్. కానీ వైకుంఠలోకాలు కూడా అనంతమైనటువంటి వైకుంఠలోకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భగవంతుడి యొక్క అవతారం మీద ఆకర్షణ ఉంటుంది. కొంతమందికి రాముడు అంటే ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, కొంతమందికి వామనదేవుడు అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టం ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇంకొక అవతారాల మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. ఆ అవతారం మీద ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఆ అవతారానికి సంబంధించినటువంటి వైకుంఠ లోకాలకి వెళ్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఒకవేళ మనం గనక దేవతాలోకాలకి వెళ్తే తిరిగి వచ్చేటువంటి లోకాలు అవి. అందుకనే క్షీణే పుణ్యే మత్స్యలోకే, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి చెప్పారు. అంటే మన యొక్క పుణ్యం క్షీణిస్తున్న కొద్దికి మనం మత్స్యలోకానికి తిరిగి రావాల్సి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం ఏదో గొప్ప పుణ్యాలు చేసి, ఏదో గొప్ప యజ్ఞాలు చేసి, ఏదో గొప్ప దాన ధర్మాలు చేసి మనం సాధించేటువంటిది ఏదైతే ఉందో దేవతాలోకాలని, అవి శాశ్వతమైనటువంటి లోకాలు కావు. ఆ లోకానికి వెళ్ళినా కానీ మనం తిరిగి వస్తాము అనేటువంటి విషయం మనకి ఈ రెండు శ్లోకాల నుంచి మనకి తెలుస్తుంది. సో అలా కాకుండా ఏదైనా వైకుంఠ లోకానికి వెళ్ళగలగాలి. లేదు అంటే అన్నిటికంటే అత్యున్నత వైకుంఠ లోకమైనటువంటి గోలోక బృందావనానికి వెళ్ళగలగాలి. సో ఇలా మనం కనుక చేయగలిగితే అప్పుడు మనము సచిదానందమైనటువంటి జీవనాన్ని పొందగలుగుతాం. మనం యాక్చువల్గా సచిదానందులం. సో సచిదానందులమైనటువంటి మనము భగవంతుడు కూడా సచిదానందుడు. సో అలాంటి సచిదానందమైనటువంటి లోకానికి వెళ్ళగలగడం అనేటువంటిది అంతిమమైనటువంటి లక్ష్యమై ఉండాలి. అదే దానికోసమే మన యొక్క ప్రయత్నం అయి ఉండాలి. అదే భారతవర్షంలో జన్మించినటువంటి వ్యక్తులకి, మనుషులకి చాలా ఈజీగా సాధ్యమవుతుంది. భారతవర్షంలో జన్మించి కూడా మనం ఒకవేళ మనం ఈ సచిదానంద స్వరూపాన్ని పొందలేకపోతే మనం భారతవర్షంలో జన్మించినటువంటి అవకాశాన్ని మనం కోల్పోయినట్లు, మన ప్రత్యేకించి మానవుడిగా జన్మించి భారతవర్షంలో మానవుడిగా జన్మించినటువంటి అవకాశాన్ని మనం పూర్తిగా కోల్పోయినట్లు అవుతాం. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ, మనం దేవతను పూజిస్తే దేవతాలోకాలకి, పితృదేవతను పూజిస్తే పితృలోకాలకి, కృష్ణ భగవాన్ పూజిస్తే గోలోక బృందానికి, అలా ఏ దేవుని పూజిస్తే ఆ లోకానికి పెడతామన్నారు కదా ప్రభుజీ. మరి మనం ప్రతిసారి మనం పితృదేవతలకి కార్యం పెడుతూ ఉంటాం కదా ప్రభుజీ, మరి అలా చేయటం వల్ల మనం పితృలోకాలకి వెళ్తామా? మరి అది మన ధర్మం కదా, నైతిక ధర్మం, మనం చేయాలి కదా. అది ఎలా నాకు అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ఇప్పుడు అది ఎలా అంటే మాతాజీ, రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఒకవేళ మీరు శుద్ధ భక్తులైతే, అంటే మీరు కృష్ణ భగవానుడికి యొక్క భక్తులైతే కర్మకాండ చేయాల్సినటువంటి అవసరం లేదు. పితృదేవతలకి పిండం పెట్టడం అనేటువంటిది కర్మకాండ. ఎస్ ప్రభుజీ. ఓకే, కర్మకాండ అది చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే కర్మకాండ అయినా సరే భక్తులు కూడా ఎందుకు మరి పిండాలు పెడుతున్నారు అనంటే, చనిపోయినటువంటి
పితృదేవతలకి ముక్తి కలగడం కోసం. అంటే వాళ్ళు ఒకవేళ శరీరాన్ని కోల్పోయి ఉన్నారు, వాళ్ళకి ఇంకొక శరీరం దొరకలేదనుకోండి, వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తినిపిస్తున్నాము. పిండం పెట్టడం అంటే ఏంటి, ఏదో ఒక ముద్ద తయారు చేసి అక్కడ పెట్టి తిను అంటాం కాదు, భగవంతుడికి ఆఫర్ చేసింది పెట్టాలి మనం. భగవంతుడికి ఆఫర్ చేసింది పెట్టడము అని అంటే మనము భక్తి యోగంలో ఉన్నట్లు, భక్తి యోగంలో మనం కర్మలు చేస్తూ మనం మన ఆ ప్రసాదాన్ని మనం భగవంతుడికి అర్పించిన తర్వాత ఎవరికి పెట్టినా కానీ అది ప్రసాదమే, అది పితృదేవతలే కదా, ఎవరికైనా పెట్టచ్చు. సో అలాంటప్పుడు మనము పితృదేవతలకు పెడితే ఏమవుతుంది అని అంటే మనము భక్తి యోగంలో ఉంటూ పితృదేవతలు కూడా భక్తి యోగంలోకి తీసుకొస్తున్నాం. అలా చేస్తే ఏం పితృలోకాలకి వెళ్ళరు, మీరు ఇంకొకళ్ళ వైష్ణవులుగా మారుస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తింటాడో పితృదేవతలు, వెంటనే వాళ్ళకి భక్తి యోగం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి శరీరాన్ని వస్తుంది. అయితే మనం ప్రతిసారి పెట్టేటప్పుడు మనం భగవంతుడికి ఆఫర్ చేసి పెట్టుకుంటే మంచిది, చాలా ఉత్తమం. ఆఫర్ చేయకపోతే అది పితృదేవత పూజ అయిపోతుంది, ఆఫర్ చేసి చేస్తే అది భక్తి యోగం. హరే కృష్ణ ప్రభుజీ. పితృలోకాలంటే ఏంటి ప్రభుజీ, అది తెలియదు అసలు, ఏంటి అసలుకి, అది ఎప్పుడు వినలేదు. పితృలోకాలంటే కూడా అవి కూడా స్వర్గలోకాల లాంటి లోకాలే. ఓకే, అంటే మనకి పైన ఇంకా 7 లోకాలు ఉన్నాయి కదా, సో పైన ఉన్నటువంటి 7 లోకాలలో పితృలోకం కూడా ఒకటి. సో ఈ పితృలోకం ఎక్కడ అంటే సుమారుగా మహర్షుల లోకానికి కింద ఉంటుంది. సో అక్కడ అక్కడ కూడా సుమారుగా దేవతలకి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయో అలాంటి సుఖ సౌఖ్యాలే అక్కడ ఉంటాయి. సో కొంతమంది ఏమనుకుంటారు అని అంటే అలాంటి సుఖ సౌఖ్యాలను పొందాలి అని చెప్పేసి పితృలోకాలకి వెళ్తారు. ఓకే, సో పితృలోకాలకి వెళ్ళినటువంటి అంటే ఆ పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన పెద్దలు కూడా ఉండి ఉండొచ్చు, లేదు అని అంటే భూత ప్రేతాలుగా ఉండిపోయి ఉండొచ్చు. సరే, 2 రకాలుగా ఉంటుంది అనమాట. పితృలోకం నుంచి కూడా మళ్ళీ తిరిగి భౌతిక లోకం, అది కూడా భౌతిక లోకమే. సో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏదో ఒక శరీరాన్ని తీసుకుని మళ్ళీ మన దగ్గరకు రావాల్సింది, మన దగ్గరకు వచ్చి మళ్ళీ. సో మనం ఏం చేస్తున్నాం, మనం ప్రసాదం పెట్టడం వల్ల పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే, లేకపోతే భూతప్రేతాలుగా మిగిలిపోయినటువంటి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శరీరం తొందరగా వచ్చేసేయాలి అనేటువంటిది ఒక భావన. ఒకవేళ మన పితృ దేవతలకి అంటే మన పెద్దలకి ఆల్రెడీ శరీరం వచ్చేసింది అనుకోండి, ఇంకా మనం పిండాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనకి తెలియదు, మన వాళ్ళకి పిండం వచ్చిందా, వాళ్ళకి ఇంకొక శరీరం వచ్చిందా రాదా అనేటువంటి విషయం, రాలేదా ఇంకా, ఇప్పటికే ఇంకా గాలిలోనే తిరుగుతున్నారా అనేటువంటి విషయం మనకి తెలియదు. కాబట్టి మనకి అందుకనే మనం ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ భక్తులు అనుకోండి, వాళ్ళ కోసం మనం పిండం పెట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఒకవేళ భక్తులయ్యి ఉంటే, భక్తులు అంటే ఏ భక్తులు, కృష్ణ భక్తులు అయి ఉంటే, మనం వాళ్ళ కోసం పిండం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆఫర్ చేసి పెట్టచ్చు కదా, పెట్టచ్చు. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు భక్తులు అయి ఉంటే, ఇంకా మనం వాళ్ళు ఒకవేళ వైష్ణవులు అయి ఉన్నారు అనుకోండి, ఇంక వాళ్ళకి పిండం పెట్టాల్సిన అవసరమే లేదు. కృష్ణుడు ఏం చెప్పారు, నా భక్తుడైన వాడు ఎప్పటికీ నశించడు. ఒకవేళ భక్తిలో పరిపూర్ణత అంటే యోగ భ్రష్టుడైనా సరే, అంటే ఆ విషయం కూడా చెప్పారు కదండి, యోగ భ్రష్టుడైనటువంటి వాడు అంటే ఆయన చేస్తున్నటువంటి భక్తి యోగంలో పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయారు అనుకోండి, భగవంతుడు భక్తుడు కాబట్టి ఆయన మరణించిన వెంటనే ఇంకొక శరీరం వచ్చేస్తుంది ఆయనకి, ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొంత సమయం పడుతుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాల సమయం పట్టచ్చు, కొంతమందికి కొన్ని 1000 సంవత్సరాలు పట్టచ్చు ఇంకొక శరీరం రావడానికి. కానీ భక్తుడికి ఈ శరీరం వదలక ముందే ఇంకొక శరీరం రెడీ అయిపోయి ఉంటుంది, ఉన్నతమైనదే ఉంటుంది, ఉన్నతమైనదే ఉంటుంది, మానవ జన్మే ఉంటుంది. ప్రభుజీ ఇప్పుడు ఇప్పుడు కలియుగంలో బాగా ఈ కర్మకాండలు బాగా శ్రద్ధగా ఆసక్తితో చేస్తుంటారు కదా ప్రభుజీ, తెలియక ఇవే శాశ్వతం అనుకుని వీటి వల్ల మనం ముక్తి పొందుతామని. అయితే అలాంటి వాళ్ళు ఎక్కువగా దేవతాలోకాలకి వెళ్ళడానికి ఉంటుందా ప్రభుజీ, వాళ్ళు శుద్ధ సాత్విక గుణంలో ఉండి ఈ కర్మకాండలు చేస్తే? దేవతాలోకాలకి వెళ్తారు వాళ్ళు, పుణ్యం గడిస్తారు కాబట్టి పుణ్యలోకాలకి వెళ్తారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక జనరేషన్ విష్ణు భక్తి చేస్తే పైన 7 జన్మలు తర్వాత మన తర్వాత 7 జన్మలు వైష్ణవులుగా మారుతారు, ఇంక వాళ్ళు కూడా కృష్ణ భక్తులు అయినట్టుగానే లెక్కలోకి వస్తుంది అని అంట. అలాగే ప్రహ్లాదు చేయడం వలన దాని క్లారిటీ. అది ఎందుకు అంటే మాతాజీ ఒకటి అర్థం చేసుకో, నా కొడుకు కృష్ణ భక్తుడు అయ్యాడు నేను ఏం చేసినా పర్వాలేదు అని చెప్పడం కోసం కాదు,
ఓకే. లేకపోతే నేను కృష్ణ భక్తుడిని అయ్యాను కాబట్టి నా కొడుకులు లేకపోతే నా తండ్రులు, నా తండ్రి లేకపోతే నా తండ్రికి తండ్రి వాళ్ళు అభక్తులైనా పర్వాలేదు అని కాదు. అభక్తుడైన వాడు మోక్షాన్ని ఏం పొందడు. లాభం ఏమిటి అని అంటే కుటుంబంలో ఒకడు కృష్ణ భక్తుడైతే మిగిలిన వాళ్ళని కృష్ణ భక్తుడిగా మారుస్తాడు. అర్థమైంది మాతాజీ? ఎవరో ఒకళ్ళు కృష్ణ భక్తులు అయ్యాడు, ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఉద్ధరింపబడ్డారు అని అనుకోవద్దు. ఎప్పుడు ఉద్ధరింపబడతారు అని అంటే మనకి తెలిసి మనం కూడా ఆయన మార్గంలోకి పోగలిగినప్పుడు ఉద్ధరింపబడతారు. ప్రహ్లాదుడు తండ్రి మరి ప్రహ్లాదుడు తండ్రి ఆ ప్రహ్లాదుడి కారణంగా భగవంతుడి చేతిలో మరణించారు. ఓకే, అది ఇప్పుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు అంటే ఆయన ఆల్రెడీ కృష్ణ భక్తుడే. హిరణ్యకశిపుడు శాపం కారణంగా ఆయన ఆ రూపాన్ని కోరుకొని వచ్చారు. మనము హిరణ్యకశిపుడితో కంపేర్ చేయకూడదు. ఓకే, ప్రహ్లాదుడు భక్తుడు కాబట్టి వాళ్ళందరూ హిరణ్యకశిపుడు ఎందుకు వచ్చారు అని అంటే హిరణ్యకశిపుడు ఆల్రెడీ భక్తుడు, భక్తి యోగంలో ఉండడం కోసమే ఆయన అభక్తుడుగా కొంతకాలం ఉండాలి అని నిర్ణయించుకున్నారు. ఒకవేళ నేను భక్తి యోగంలో ఉండవసరం లేదు అనుకుంటే ఆయన 7 జన్మల పాటు ఆయన భక్తుడుగా జన్మించవచ్చు. ఇక్కడనే అలా జన్మించలేదు, నేను అభక్తుడైనా పర్లేదు 3 జన్మలే చాలు నాకు అన్నారండి. ఎందుకంటే తొందరగా కృష్ణ భగవాన్ తొందరగా భగవంతుడి దగ్గరికి నేను వెళ్ళిపోవచ్చు అని. సో అంటే ఆయనలో ఎంత భక్తిభావం ఉందో చూడండి. సో అలాంటి కంపారిజన్లు చేయకూడదు. అంటే ఉద్ధరింపబడతారు అటు 7 జన్మలు ఇటు 7 జన్మలు కంపల్సరిగా ఉద్ధరింపబడతారు. ఎలా అంటే ఇప్పుడు మనం కృష్ణ భక్తి చేస్తుంటే మనల్ని చూసి మన పిల్లలు చేస్తారు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు చేస్తారు, వాళ్ళని చూసి వాళ్ళ పిల్లలు చేస్తారు, వాళ్ళని చూసి మా తల్లిదండ్రులు చేస్తారు. ఇప్పుడు చూడండి నేను అంటే అంటే ప్రభుజీ మన తాతలు తాతల ముందు 7 జనరేషన్స్ వాళ్ళకి సంబంధం లేదంటారు. అంటే మనం చేస్తాం మన జనరేషన్ ఎలా అంటే ఇప్పుడు మనం నేను భక్తి చేస్తున్నాను అనుకోండి, నన్ను చూసి మా ఫాదర్ మా మదర్ కూడా చేయొచ్చు. ఓకే, మా చుట్టాలందరూ కూడా ఓకే మురళి భక్తి చేస్తున్నాడు ఆయనకి అర్థమైంది, సో ఆయన అడుగు జాడల్లో మనం కూడా వెళ్దామని వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు. కానీ చనిపోయిన కాబట్టి చనిపోయిన వాళ్ళకు కూడా మనం పిండం పెడతాం కాబట్టి వాళ్ళు మళ్ళీ జన్మించి వాళ్ళకి ఏమి రాదండి. ఇప్పుడు మాతాజీ వాళ్ళందరూ ఉద్ధరింపబడతారు, ఒక్క జన్మలోనే ఉద్ధరింపబడతారు అని కాదు. వాళ్ళందరూ భగవంతుడి దృష్టిలో శీఘ్రమే ఉద్ధరింపబడతారు అంటే ఆయన దృష్టిలో శీఘ్రానికి మన దృష్టిలో శీఘ్రానికి చాలా తేడా ఉంది. ఓకే, మన దృష్టిలో శీఘ్రం అంటే ఇవాళ అంటే రేపు, కానీ భగవంతుడి దృష్టిలో శీఘ్రం అంటే 4-5 జన్మల తర్వాత ఉద్ధరింపబడ్డానికి చాలా సమయం వచ్చినట్టే. ఓకే, అంటే ఇప్పుడు మనం భక్తులు అవ్వడం వల్ల, మనం భక్తి యోగంలో ఉండడం వల్ల మనం మన పితృదేవతల గురించి ప్రార్థిస్తున్నాం కాబట్టి భగవంతుడు కరుణించి మన పితృదేవతలకి మళ్ళీ ఒక భక్తుడు లాంటి జన్మనిచ్చి మళ్ళీ వాళ్ళని భక్తి యోగంలోకి తీసుకొస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ, అదే అదే వాళ్ళకి ముక్తి ప్రభుజీ, అదే వాళ్ళ జన్మ సాధన. లేకపోతే 100 జన్మలో ఎత్తాల్సిన వాళ్ళు వెంటనే భక్తులు అయ్యేటువంటి జన్మని వాళ్ళకి తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ జన్మలో భక్తుడు అవ్వచ్చు, భక్తుడు అవ్వచ్చు. అంటే ఈ జన్మలో నేను శుద్ధ భక్తుని అయిపోయాను కదా అని చెప్పేసి ఈ జన్మలోనే నా తల్లిదండ్రులకి లేకపోతే నా తల్లిదండ్రుల తల్లిదండ్రులకి వెంటనే ముక్తి వచ్చేస్తుంది అని కాదు మాతాజీ. వాళ్ళకి ఈ యొక్క సుకృతి యాడ్ అవుతుంది. ఓకే, సుకృతి యాడ్ అవడం వల్ల వాళ్ళు త్వరగా తక్కువ జన్మల్లోనే వాళ్ళు ముక్తిని పొందేటువంటి అవకాశాన్ని పొందుతారు. ఓకే మాతాజీ. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. థాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. నాకు చిన్న డౌట్స్ ప్రభుజీ. ఇప్పుడు మనము పిండాలు పితృదేవతలకి పెడతాం కదా, పెట్టినప్పుడు ఇక్కడ బ్రాహ్మణ్స్ ఏమంటున్నారంటే ఆ రోజు దేవత చేయకూడదు, దేవత చేసినట్లయితే పితృదేవతలు రారు, ముందు పితృదేవతలకే పెట్టాక మీ ఆ రోజును వదిలేసి తెల్లారి నుంచి దేవత ఆరాధన చేసుకోమని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఆ రోజు ఎవరికి ఆరాధన చేయాలి మరి? పితృదేవతలకు మాత్రమే ఆరాధన చేసుకోండి, పితృదేవతలకు మాత్రమే దీపం వెలిగించి ఫోటో పెట్టి పిండాలు పెట్టడం ఈ తద్దినాల మంత్రాలు చదివి ఆచరించడం అనేది చెప్తున్నారు. ఇప్పుడు మన దాంట్లోనే దేవుడికి ముందు చేశాకే దేవుడి నైవేద్యాన్ని మనం పితృదేవతలకు అర్పించాలని చెప్తున్నారు కదా, ఇక్కడ అలా అంటున్నారు, అది ఎట్లాగా అనేది డౌట్స్. దేవతారాధన చేయకూడదు కానీ భగవంతుడు ఆరాధన చేయాలి. దేవతారాధన
దేవత ఆరాధనకి భగవంతుడి ఆరాధనకి తేడా ఉంది కదా మాతాజీ. అంటే కృష్ణుడికి అర్పించాలండి. హరే కృష్ణ. కృష్ణుడికి అర్పించాలి. ప్రభుజీ దేవత ఆరాధన అంటే ఏంటి, భగవంతుడి ఆరాధన అంటే ఏంటి ప్రభుజీ? చాలా బేసిక్ క్వశ్చన్ అడిగేశారు మాతాజీ. డౌట్స్ అవే కదా ప్రభుజీ, మా డౌట్స్. మాతాజీ దేవతారాధన చేసినట్లు ఓకే, దేవతారాధన చేయడము అంటే ఏమిటి అని అంటే పుణ్యాన్ని సంపాదించడం కోసం చేసేటువంటి పనులు. దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో, ఈ దేవీ దేవతల ఆరాధన ఏదైతే ఉందో ఆ ఆరాధన కంటే కూడా ముఖ్యమైనటువంటి ఆరాధన ఏమిటి అని అంటే దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడికి ఆరాధన చేస్తే దేవీ దేవతలు అందరూ ఆరాధన చేసినట్లే ఓకే మాతాజీ. దేవతారాధన చేయడం అనేటువంటిది మనకి భౌతికమైనటువంటి లాభాలనే ఇస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని ఇవ్వదు. సో కాబట్టి మనము భౌతిక లాభం కోసం చెయ్యొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఏ దేవత కూడా మనకి ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని ఇవ్వదు. ఆధ్యాత్మిక అంటే ఏ ఆధ్యాత్మిక లాభం అంటే ఏంటండి, అంటే ఆత్మకి ముక్తిని ఇవ్వడం. ఆత్మకి ముక్తిని ఎవరూ ఇవ్వలేరు, ఒక్క శ్రీకృష్ణ భగవానుడు తప్ప, ఆయన యొక్క ఇతర అంశులు తప్ప, అంశులు అంటే ఆయన యొక్క అవతారాలు తప్ప. సో మిగిలిన ఏది కూడా, ఏ దేవత కూడా, ఏ దేవీ దేవత కూడా మనకి ముక్తిని ఇవ్వరు. కాబట్టి ఆ దేవీ దేవత ఆరాధన వల్ల మనకి ఓన్లీ భౌతిక లాభం ఉంటుంది. ఇప్పుడు మాతాజీ అన్నారు, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బ్రాహ్మణులు దేవతల ఆరాధన చేయకూడదు అన్నారు. మనం ఎప్పుడూ చేయకూడదు అని చెప్తున్నాం, ఓన్లీ పిండం పెట్టినప్పుడే కాదు ఓకే. అలానే భగవంతుడికి ఆఫర్ చేయకుండా మీరు పిండం పెడితే అది నిజంగా ఆ పిండం పెట్టినట్టే కాదు. అలాంటి పిండాన్ని పెట్టినా ఒకటి, పెట్టకపోయినా ఒకటే. పితృదేవతలే భగవంతుడు అంటున్నారు ప్రభుజీ. ఆ రోజుకి పితృదేవతలకే, పితృదేవతలని ఆచరించడమే గాని ఇతర దేవతలను ఆచరించకూడదు. మీరు భగవంతుడు అంటున్నారు, అలా చెప్పిన వాడు బ్రాహ్మణుడే కాదు. అదే అలా చెప్తూ, అలా చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులే కాదు, వాళ్ళు వేదాన్ని చదవలేదు, దేవతారాధన వాళ్ళు శాస్త్రాన్ని చదవలేదు. ఒకవేళ చదివినా దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు ఓకే మాతాజీ. ప్రభుజీ తద్దినంలోనే విష్ణు పాదం పెట్టి పిండం పెట్టిస్తారు, అలాంటి చెప్పరు ఎవరు. ఎస్ ప్రభుజీ, విష్ణుపాదం కంపల్సరీ ఉన్న వాళ్ళు పెట్టుకుని నివేదన చేస్తారు ప్రభుజీ. సో మనం భగవంతుడికి ఆఫర్ చేసే పెట్టాలి అని మనకి శాస్త్రం ప్రకారంగా తెలుస్తుంది ప్రభుజీ. అలా అనిపించింది, అదే అలానే చెయ్యాలి. అసలు భగవంతుడికి ఆఫర్ చేయకుండా మనం ఎవరికి చెప్పినా కానీ అది ప్రసాదం ఎలా అవుతుంది? అది ప్రసాదం కాదు. ఎవరైనా ప్రసాదం తినాలి అని చెప్తున్నాం. పితృదేవతలకు ప్రసాదం పెట్టకుండా మనం ఏం పెట్టినా కానీ వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మనం పాపాన్ని ఇస్తామా? భగవంతుడికి ఆఫర్ చేయనిది ఏం తిన్నా కానీ పాపమే వస్తుంది అని చెప్పేసి మనకి భగవద్గీతలో కృష్ణుడే స్వయంగా చెప్పాడు, నాకు ఆఫర్ చేయకుండా మీరు ఏం తిన్నా కానీ మీరు పాపాన్ని భుజించినట్లే అనేటువంటి విషయం చెప్పాడు. మనం మనకి తెలియకుండా ఎవరో బ్రాహ్మణులు చెప్పారు అని చెప్పేసి మనం తప్పుదోవాలి వాళ్ళు పట్టిస్తూ మనం మన పితృదేవతలు కూడా ఉద్ధరించకుండా చేస్తున్నట్ల భగవంతుడి ప్రసాదం పితృదేవతలకు ఆఫర్ చేయకుండా ఏదో ఆఫర్ చేసేస్తే మనం పాపాన్ని తింటూ వాళ్ళకు కూడా పాపాన్ని తినిపిస్తున్నట్లు, దానివల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుంది మాతాజీ? ముందు విఘ్నేశ్వర పూజ చేస్తారు, తర్వాత విష్ణు పాదం పెట్టి పూజ చేసిన తర్వాతనే తద్దినం పెడతారు. అలా చేసినట్లయితే భగవత చేసినట్లే కదా, భగవంతుడు ప్రసాదం ఆఫర్ చేసినట్లు, దానివల్ల వాళ్ళకి పాపాలు పోతాయి. గణపతి పూజ చేస్తారు ప్రభుజీ, గణపతి పూజ చేసిన తర్వాత మరి ఇక అన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు, దాంట్లోనే విష్ణు మంత్రం కూడా వచ్చింది కావచ్చు. విష్ణు పాదం అని ఉంటదండి, అది తీసుకొచ్చి తద్దినంలో అన్ని మనం అనుకోవడం వస్తదేమో రాదేమో, అన్ని మంత్రాలు చదువుతారేమో వస్తదేమో, అవన్నీ వంద ఉంటాయి మాతాజీ, వంద 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 రకాలుగా బయట వాళ్ళు ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే భగవంతుడికి ఆఫర్ చేసింది మాత్రమే మీరు పిండంగా పెట్టండి, పెట్టకపోతే ఆ పిండానికి మీనింగ్ లేదు, ఆ పిండం మట్టిలో పోసినట్టే ఓకే మాతాజీ. సారీ ప్రభుజీ, మీ క్లాస్ చాలా డిస్టర్బ్ చేసాము. లాస్ట్ లో ప్రశ్న వేద్దామంటే ఒక్కోసారి లేట్ అయ్యేసరికి లీవ్ అయిపోవడం అవుతుందని అడిగాను ప్రభుజీ, సారీ ప్రభుజీ. ఏం పర్లేదు మాతాజీ,
ఎప్పుడైనా సరే పితృదేవతలకు పిండం అనే మాట వచ్చినప్పటికీ ఇంకా ఆగిపోద్ది అక్కడ మన క్లాసు. ఎస్ ప్రభుజీ, ఎక్కువ అక్కడ ఆగిపోద్ది ప్రభుజీ క్లాస్ ఎప్పుడు కూడా, ఎక్కువ డౌట్స్ అన్ని క్రియేట్ అయ్యాయి. ఎన్నిసార్లు మనం ఎన్నిసార్లు మనం డిస్కస్ చేసినా గానీ పితృదేవతల పిండం అనే మాట రాగానే ఇంకా అక్కడ క్లాస్ ఆగిపోద్ది. నాకైతే ఫస్ట్ టైం ఇవన్నీ విషయాలు ఫస్ట్ టైం లైఫ్ లో వింటున్నాను ప్రభుజీ. నేను అనుకున్నా ఇవాళ క్లాస్ ఇక్కడికి అవుతుంది అనేది. అంటే నాకు ఇవన్నీ అంటే నేను అంటే ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాను కూడా ఖుషి అవుతుంది. ఎన్ని సార్లు మనం డిస్కస్ చేసినా కానీ ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి మనకి ఎందుకు డౌట్ ఉంటుంది అని అంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో మనం ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం. మన పెద్దలు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ వచ్చారు. సో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు ఎలా చేసే బ్రాహ్మణులు ఎలా చెప్తే అలానే మన పెద్దలు చేశారు. మన పెద్దలు ఎలా చేశారో అలానే మనము చేస్తూ అవును ప్రభు, అది మాత్రం కరెక్టే ప్రభుజీ. అలా చేస్తూ ఉండడం వల్ల ఏది మంచి ఏది చెడు ఏది కరెక్ట్ ఏది ఏది చేస్తే శాస్త్ర ప్రకారంగా చేసినట్లు అనేటువంటి విషయం మనకి అనవసరం. ఎందుకంటే మనం శాస్త్రం చదవలేదు, మనం శాస్త్రం చదివినటువంటి వాళ్ళ మాటలు వెళ్ళలేదు. ఎవరో బ్రాహ్మణుడు చదివాడా చదవలేదా సంబంధం లేదు. వాడు పంచ కట్టుకున్నాడు, అడ్డబొట్టు పెట్టుకున్నాడా నిలువు పెట్టుకున్నాడా సంబంధం లేదు. పంచ అయితే కట్టుకున్నాడు, మంత్రాలు నాలుగు ఉచ్చరిస్తున్నాడు. సో వాడు ఏది చెప్తే అది కరెక్ట్. ఇది మాత్రం 100% ప్రభుజీ, 100% కరెక్ట్ ప్రభుజీ. ఎందుకంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళందరూ అలా చేయడం వలన అదే కంటిన్యూ అయిపోయి ఆ రోజు వచ్చేసరికి అదే ఫాలో అయిపోతున్నాం. గానీ ఎన్నిసార్లు మనం ఇలా చదివి వేదాలు చదివినటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడుగా గుర్తించి వాళ్ళు చెప్పినట్టు వినండి. ఓకే, ఏ వేదము చదవకుండా వేద మంత్రాలలో 100 తప్పులు చదివేటువంటి వ్యక్తుల్ని, లేకపోతే ఏదో మంత్రపుష్పం మాత్రం నేర్చుకున్నాను నేను బ్రాహ్మణ్ అయిపోతాను అని అంటే కాదు. లేదు అంటే ఏదో ఊరేగింపు చేసేటప్పుడు లేకపోతే ప్రసాదం ఆఫర్ చేసేటప్పుడు మంత్రమో లేకపోతే అభిషేకం చేసేటప్పుడు మంత్రమో తెలుసుకున్నాను, ఇంతవరకు నేను చదువు తెలుసుకుంటే నేను బ్రాహ్మణ్ అయిపోతాను, అర్చా విగ్రహాలకి నేను అర్చన చెయ్యొచ్చు, నేను బ్రాహ్మణుడిగా పరిగణింపబడతాను అని అనుకుంటే మాత్రం బ్రాహ్మణుడు. సో మనం అలాంటి వాళ్ళని మనం వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాం మనం. ఎంతమంది బ్రాహ్మణులు మన ఊర్లో ఉన్న వాళ్ళు వేదాలను చదివారు తెలియదు కదా ప్రభుజీ మనకి. వేదాలని చెప్తారు, మన కళ్ళ ముందు పుట్టినటువంటి వాళ్ళు కూడా మనకి సలహాలు ఇచ్చే బ్రాహ్మణులు అవుతారు. అవును ప్రభుజీ, వాళ్ళు చదివిందంతా లౌకిక విద్య. ఓకే, అప్పుడు పంచ కట్టుకుని గర్భగుడిలోకి వెళ్ళి వచ్చినంత మాత్రం బ్రాహ్మణులు అయిపోరు. అప్పుడు ఈ సరి అడగాలి ప్రభుజీ, పెట్టేప్పుడు చెప్తారు ప్రభుజీ తద్దినం పెట్టాక మళ్ళీ ఇంటి ముందు అంతా నీళ్లు వేసి ముగ్గు వేసి మళ్ళీ దీపం పెట్టి పూజ చేయండి అని చెప్తారు. ఈ సరి వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు. మీరు అడిగితే వాళ్ళు 100 కారణాలు చెప్తారు. నేను ఏదన్నా ఇప్పుడు 100 కారణాలు చెప్తారు, ముందైతే తెలియదు 100 ఇనేవాళ్ళము. నేను సుమారుగా ఒక 10 రోజులు కదా, నేను సుమారుగా ఒక 10 రోజులు 10 రోజుల పాటు చర్చ చేసిన తర్వాత కూడా ఆయన ఆయన ముగిపోలేదు. మీరు చెప్పింది అంతా కరెక్టే అండి. ఈ భాగవతం భగవద్గీత ఆలకిస్తుంటే ఇవన్నీ చదివినీజన్ ఉండాలి కదా ప్రభుజీ అట్లా చేయించడానికి. అదే ఎందుకు అట్లా చేస్తారు అనేది ఒకటి తెలుసుకోవాలి కదా. హరేకృష్ణ ప్రభుజీ ప్రణామాలు అండి. హరేకృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ఈ కాలానికి అండి కలియుగంలో నిజమైన దుజులు బ్రాహ్మణులు ఎవరు లేరండి. బ్రాహ్మణులు కుటుంబంలో పుట్టినోళ్ళు అందరూ కూడా వేదాలు చదవకపోయినా గానీ మేము బ్రాహ్మణుడు సరే చెప్పుకుని చాలామంది అవుతున్నారండి. ప్రభుపాదులు ఎవరు ఉన్నారో అదే చెప్పారు. ఎందుకంటే కలియుగంలో దుజులు ఎవరు లేరు, బ్రాహ్మణ బంధువులు అంటారు వాళ్ళని. డాక్టర్ గారు కొడుకారు మాత్రమే వాడు డాక్టర్ కాలేడు, డాక్టర్ చదివిన అతనే డాక్టర్ గా పరిగణించాలి. కానీ బ్రాహ్మణ వంశంలో పుట్టినంత మాత్రంగా వాళ్ళు బ్రాహ్మణులు కారు. వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేయకుండా భగవత్ సేవ జీవితాన్ని కైకేర్యం చేయకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ మేము బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ బంధువులే కానీ బ్రాహ్మణ్స్ కారు అని కూడా చెప్పారు ప్రభుజీ. ప్రభువులో ప్రతి పుస్తకం కూడా ప్రభుజీ అట్లా చెప్పిన మాత్రం ఎవరు పూజలు చేయడం మానేస్తున్నారు, ఎవరు పితృదేవులు పూజలు చేయడం మానేస్తున్నారు. ఇంత చెప్పినా మళ్ళీ అందరు చేస్తున్నారు కదా ప్రభుజీ. పిలిచి బ్రాహ్మణ్ పిలిచి చేపిస్తున్నారు కదా, ఇట్లా చెప్తున్నారని తెలిసి మళ్ళీ పిలిచి చేపిస్తున్నారు కదా.
వాళ్ళకి వేరే గత్యంతరం లేదు ఇక. అదే చెప్తున్నాను, ఇది రీజన్. ఇప్పుడు మీరు చెప్పాక ఆయన వస్తే అడగాలి.